నమస్తే నేను మిశ వెల్కమ్ టు మరో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వివాదాస్పదంగా మారిన స్కీమ్ ఓటీఎస్ జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం ఈ పథకం ద్వారా ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పదకొండు వరకు ప్రభుత్వం ఏదైతే భూమి ఇచ్చిందో ఆ భూమిలో గృహ నిర్మాణాలు చేసుకున్నారో రుణాలు తీసుకుని ఆ రుణాలు చాలా వరకు కూడా పెండింగ్ పై వడ్డీలు అన్ని కూడా కట్టాలా మీరు వన్ టైం సెటిల్మెంట్ ఒకేసారి గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేలు పట్టణ ప్రాంతాల్లో అయితే ఇరవై వేలు అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కట్టేస్తే మీకు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాము మీరు కావాలంటే అమ్ముకోవచ్చు బ్యాంకుల్లో లోన్లు కూడా ఇవి తాకట్టు పెట్టి తీసుకోవచ్చు అని పథకం గురించి చెప్తా ఉన్నారు వీటిపైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి ఇదంతా ఒక కాల్మనీ వ్యవహారంలా ఉంది అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు అలాగే అన్ని పార్టీలు కూడా జనసేన బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది పేదల రక్తాన్ని పేల్చడమే బలవంతపు వసూళ్లు చేయడాన్ని అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరికొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు ఇదంతా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కట్టమని చెప్తున్నాం అంతేగాని మేము ఎవ్వరిని కూడా బలవంతం చేయట్లేదు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి అని చెప్పారు వాళ్ళు అలాగే కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఏ విధంగా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఇళ్ళకి వెళితే ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారు సంత బొమ్మాళిలో ఒక పంచాయతీ కార్యదర్శి పథకాలు ఆపేస్తాం అని హెచ్చరికలు జారీ చేస్తూ ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు నెల్లూరులో ఒక ఎంపీడీఓ ఒక వాయిస్ మెసేజ్ పథకాలన్నీ ఆపేస్తాం చర్యలు తీసుకుంటాం మీరు ఎట్లయినా సరే టార్గెట్లు పూర్తి చేయాల్సిందే అని ఒక ఆడియో రిలీజ్ అయిందో పైన కూడా స్పందించారు అవి అత్యుత్సాహంతో వాళ్ళు రిలీజ్ చేశారు పైన మేము చర్యలు తీసుకున్నాం మేము ఎక్కడా కూడా ప్రజల్ని ఒత్తిడి చేయడం లేదు అని అయితే నేను స్వయంగా చూసా నేను స్వయంగా ఫోటో కూడా తీసా ఒక ముగ్గురు సచివాలయ సిబ్బంది అంటే మహిళా పోలీసులు ఇంకా ఉంటారు కదా సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఈ బీఫామ్లో అవి తీసుకుని ఉన్నారో ఈ శాశ్వత ఓటీఎస్ స్కీమ్ కిందకు వచ్చే అరుగు లబ్ధిదారులు వాళ్ళు వెళ్ళి మీరింత కట్టాల్సిందే అని తగేసి చెప్తున్నారు ఒక పావు గంట అరగంట బయట మీటింగ్ పెడతా ఉన్నారు మీరు కట్టకపోతే మీకు ఆ నష్టం వస్తుంది ఈ నష్టం వస్తుంది అని చెప్తున్నారు చూడండి ఒకసారి నేను తీసిన ఫోటో ఇదినే స్వయంగా తీసిన ఫోటో ఎవరో తీసింది కూడా కాదు ఇళ్లలోంచి ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళని ఇంకెవరుంటే వాళ్ళని బయటికి పిలవడం గంటలు గంటలు మీటింగ్లు పెట్టడం వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం మరి బెదిరిస్తున్నారా బామాలతున్నారా భయపెడుతున్నారా రకరకాల కూడా ప్రయోగిస్తున్నారు అలాగే మీకు అదే అక్కడే ఏం చేస్తున్నారంటే ఫోటోలు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు లబ్ధిదారు ఎవరైతే ఓటీఎస్ కింద ఉంటారో వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆవిడతో మాట్లాడేటప్పుడు ఆ ముగ్గురులో ఒక ఆవిడ సచివాలయ సిబ్బంది ఫోటో తీస్తున్నారు మరొక మహిళా పోలీసు ఉన్నారు పక్కన ఆవిడైతే అంత దూరం వెళ్ళి సెల్ఫీలు కూడా తీస్తున్నారు ఎందుకు ఈ ఫోటోలు ఎందుకు ఇదంటే వీళ్ళ పైన ఉన్నతాధికారులకి సాక్ష్యాలు చూపించాలా ఎందుకు చూపించాలా సాక్ష్యాలు అంటే టార్గెట్లు పెట్టారు టార్గెట్లు పెట్టారు మీరు ఈ విధంగా చేయకపోతే మేము ఉద్యోగాలు కూడా పీకేస్తామని వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగులకి మొత్తానికి టార్గెట్లు ఇచ్చారు కాబట్టే ఉన్నతాధికారులకి సాక్ష్యాధారాలు చూపించాలి కాబట్టే ఈ విధంగా ఫోటోలు తీయడం ఆ లబ్ధిదారులతో ఇలా ఫోటో దిగడం ఆ ఇంటిని ఫోటోలు తీయడం ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసి తీసిన ఫోటోలు నా మొబైల్ ఫోన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇది కార్పొరేషన్ కాబట్టి గుంటూరు మీరు నలభై వేలు కట్టాల్సిందే మీరు వేరే చోట కొనుక్కున్నారు కాబట్టి లేదంటే మీరు ఇబ్బందులు పడతారు అంటే మా నాన్నగారు ఎప్పుడో తీసుకున్నారండి ఆయన కూడా లేరండి మాకు అసలు ఇదంతా తెలియదండి అంటే అవన్నీ లేదమ్మా మీ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని కట్టండి ఇది మంచి ఆఫరు మళ్ళా మళ్ళా రాదు ఇది జగన్మోహన్ రెడ్డి జగన్న గారు ఇచ్చారు అని చెప్పేసి ఆవిడ ఒక అరగంట పాటు బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచి ఒక గంటికి పోయారు ఇది జరుగుతూ ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బొత్స సత్యనారాయణ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అది నేను స్వయంగా చూసా ఎవరో నాకు వాట్సాప్లో వీడియోలు పంపిస్తానో ఎవరో ఫోటోలు పంపిస్తేనో ఏదంటే ఏదో పత్రికలను చాలను వస్తేనే చెప్పట్ల నేను స్వయంగా కాబట్టి చెప్తున్నా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే జరుగుతూ ఉంది సామదాన భేద దండోపాయాలని కూడా ప్రయోగిస్తూ ఉన్నారు పేదల నుంచి ఓటీఎస్కి ఇవన్నీ కూడా కట్టడానికి పది నుంచి ఇరవై వేలు ముప్పై వేలు దాకుంది గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మరి దీనికే సమాధానం చెప్తారు వీడియో కూడా అనుకున్నా కానీ ఆ వాయిస్ అంతగా క్లియర్గా రాదేమని ఫోటో వరకు తీశా అప్పటికే ఆ వైపు అనుమానంగా చూస్తున్నారు ఎందుకు వచ్చినా గొడవలే అలా జరుగుతూ ఉంది ఆవిడ పాపం బతిమాలతోంది మేము ఏ రోజుగా ఆ రోజు పని చేసుకుంటారంటే మాకు వచ్చేది అప్పట్లో ఎప్పుడో చిన్న ఇల్లు కట్టుకున్నాం మేము ఇప్పుడు నలభై వేలు కట్టమంటే మేము ఎక్కడి నుంచి తేవాలి అని మరి వాళ్ళ బాధ వర్ణనాతీతం ఇది ఇంకో అంశం ఏంటి ఈ ఓటీఎస్ గురించి రిజిస్ట్రేషన్ చేస్తే మీరు లోన్లు తీసుకోవచ్చు అవి తీసుకోవచ్చు ఇవి తీసుకోవచ్చు ఆ రిజిస్ట్రేషన్ నిబంధనలు కూడా ఉల్లంఘిస్తూ ఉన్నారు కదా సబ్ రిజిస్ట్రార్ చేయాలి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే వీళ్ళు ఎవరు చర్చేయిస్తూ ఉన్నారు సచివాలయ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో సిబ్బంది వాళ్ళకి వాళ్ళకి మనీ మధ్య జీవో రిలీజ్ చేశారు సబ్ రిజిస్టార్లుగా ఏమో వాళ్ళని కూడా నియమిస్తూ ఉంటాయి ఎవరిని పడితే వాళ్ళని పోలీసులుగా నియమించడం ఎవరిన పడితే వాళ్ళ సబ్ రిజిస్టార్గా నియమించడం ముందు మనకు పని గడిచిపోవాలా డబ్బులు వచ్చి పడాలా అకౌంట్లో ఖజానాలు మరి అవి చెల్లుతాయా చల్లవా అనే అనుమానాలు కూడా ఉన్నాయి దానికి ఏమి క్లారిటీ ఇవ్వట్లేదు ఎందుకంటే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ దానికి మీ పథకం మీ పేరు పెట్టుకోవడం అంటే నాకు అర్థం కావట్లేదు ఎలా పెట్టుకుంటారు మీ పేరు ఎలా పెట్టుకుంటారు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీ పథకాల పేర్లు పెట్టుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా మీరే పెట్టుకుంటున్నారు పేర్లు ఇక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేదానికి కూడా మీ పేర్లో పెట్టేసుకుంటే ఇదేంటో అర్థం కావట్ల దానికి ఒక పథకం ఒక పేరు అదంతా కూడా మొన్నే స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి ఆవిడ కూడా లేఖ రాశారు కదా మా పథకాలకు మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుంటున్నారు మాకు సమాధానం చెప్పండి అని ఆ సమాధానం లేదు మళ్ళీ ఎలా అంటే ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదైతే చేస్తారో స్టాంప్ పేపర్ మీద ఈ పది రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇది ఓటీఎస్ కింద ఇచ్చిన డబ్బులు కడితే పదివేలు ఇచ్చిన ఒక పత్రం అనమాట జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో సర్కిల్లో ఉంది చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వెనక అదంతా పథకం పేరు అదంతా కూడా ఉంది ఇవన్నీ కూడా సహజంగా ఉండవు సబ్ రిజిస్టారు రిజిస్టర్ చేస్తే మరి ఇవి చెల్లుతాయా అనుకుందాం సరే జగన్మోహన్ రెడ్డి గారు సరే నేను ఆ మాట అనగానే ఒకవేళ ఆయన కాదు వేరే వాళ్ళకి అధికారం వచ్చింది వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా ఈ ఫోటోలు ఇవన్నీ పెడితే కుదరదు కదా ఎందుకంటే మనం రంగులే తీసేస్తున్నాం కదా పల్లె వెలుగు బస్సుల్లో పసుపు పసుపు రంగు ఉందని చెప్పేసి అని జీవో ఇచ్చారు కొత్తగా ఆ ఒక్క లైన్ పసుపు లైన్ కూడా తీసేయాలి కానీ ఆ రంగు చూడడానికి కూడా ఇష్టపట్లేదు మరి రేపు వాళ్ళు ఎవరన్నా టీడీపీ జనసేన వీళ్ళు అధికారంలోకి వస్తే బీజేపీ ఎవరు వస్తారు మనం ముందు చెప్పలేం కానీ వస్తే మీ రిజిస్టర్ ఈ ఫార్ముల మీద మీ బొమ్మలేంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటి మొత్తం క్యాన్సిల్ అంటే దానికి ఎలా ఆ కల్పిస్తారు హక్కు అనేది ఇవన్నీ కూడా రకరకాల కన్ఫ్యూజన్లు అన్నీ కూడా ఉన్నాయి వాటన్నింటినీ నివృత్తి చేయాలా నలభై లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు ఇప్పటివరకు ఎంతమంది ముందుకు వచ్చారు ఓ లక్షన్నర మంది వచ్చారు భయంతోనో లేదంటే వాళ్ళ దగ్గర ఒక రూపాయి దాచుకున్న డబ్బులు ఉండో అలా వచ్చారు ఇంకా ఎంతమంది ఉన్నారు ముప్పై ఎనిమిది లక్షల మంది పైగానే ఉన్నారు వాళ్ళు కొంచెం క్లారిటీ ఇవ్వాలా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు మీరు ఎవరో డబ్బులు కట్టద్దు మేము వస్తే మీకు ఫ్రీగానే ఫ్రీగానే ఈ శాశ్వత గృహ హక్కు కల్పిస్తాము అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అందుకని కూడా కొంతమంది తగ్గుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం పైకి మాట్లాడేది వేరు జరుగుతుంది వేరు అని మనకు అనిపిస్తూ ఉంది బెదిరింపులు చేయట్లా ఒత్తిడి చేయట్లేదు అనేది పచ్చి అబద్ధం ఎస్ బెదిరింపులు చేస్తున్నారు వాళ్ళని సామధాన భేద దండోపాయలు ప్రయోగిస్తున్నారు మీరు రేపు ఇబ్బంది పడతారు ప్రభుత్వం లాక్కుంటదని కొన్ని చోట్ల చెప్తున్నారు లేదు మీ పథకాలు ఆపేస్తాం ఎందుకంటే వాలంటీర్లకు అందరికీ ఫుల్ డేటా ఉంది అందుకనే పెట్టుకున్నారేమో ఏ ఇంట్లో ఎవరెవరికి ఏ పథకం వస్తుంది పెన్షన్ వస్తుందా అమ్మఒడి వస్తుందా వస్తుందని వాళ్ళకి భయం ఉంటుంది కదా సంవత్సరానికి ఇన్ని వస్తున్నాయి కదా ఈ బోతాయేమో ఏమో తీసేస్తారేమో అన్న భయంతో కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మేము బెదిరించడం లేదు అన్నది అబద్ధం బెదిరిస్తూ ఉన్నారు నేను స్వయంగా చూశాను ఇవైతే ఖచ్చితంగా మానుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గడితే గడించుకోండి మీరు ఏదో చెప్తున్నారు కాబట్టి దానికి ఇష్టపడితే ఆ ప్రజలు అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి పత్రాలపైన కూడా కన్ఫ్యూషన్లు ఉన్నాయి చాలామందికి అనుమానాలు ఉన్నాయి మీ బొమ్మలు వేయటం మీ రంగులు వేయటం ఇవన్నీ కూడా వాటిపైన కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన ఈ ఓటిఆ స్కీమ్ పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ ప్రజలు చేయండి లేటెస్ట్ న్యూస్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి